ఓకే మేడం. ఏయ్ పదండి, త్వరగా రెడీ అవ్వండి, మేడం పిలుస్తుంది. ఏయ్ నువ్వేమైనా బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నా? నువ్వేంటి, నీ డ్రెస్ ఏంటి? ఆయన ఇక్కడ ఎవరుంటారే? జంతువులుంటాయిగా. పోన్లేవే, అవన్నీ ఆనందిస్తాయి. కమ్ ఫాస్ట్. అయినా మనుషుల కంటే జంతువులే నయమే. మనసులో ఉంటే అవే ఎక్స్ప్రెస్ చేస్తాయి, అదే మనుషులు అయితే మనసులో ఒకటి బయట ఒకటి. నిజమే. ఇదేంట్రా, మనం రాంగ్ అడ్రస్ కి రాలేదు కదా. ఎవరు మీరు? అది మేము యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి వచ్చామండి, అందుకే ఈ బంగ్లా బుక్ చేసుకున్నాం. మేము బుక్ చేసుకున్నాం, ఇదిగో మా పర్మిషన్ లెటర్. పర్మిషన్ ఉందా? ఏంటిది? సారీ మేడం, మీరు వాటర్ఫాల్స్ పై వెళ్ళాలి, పొరపండి బంగ్లాకు వచ్చారు. ఓకే, మేము వెళ్ళిపోతాం. డ్రైవర్, ఏంటి మేడం? మనం రాంగ్ ప్లేస్ కి వచ్చాం, తొందరగా బస్తి. సారీ మేడం, బస్సు బ్రేక్ డౌన్ అయిందండి. ఏంటి, బస్ బాగానే ఉందిగా? పైకి బాగానే ఉంటదండి, లోపలే ఉండండి, నేను వెళ్ళి మెకానిక్ తీసుకొస్తాను. ఇదేమైనా ఊరా పాడా అటు వెళ్ళి ఇక్కడికి మళ్ళీ రావడానికి? మేడం, మీకు అభ్యంతరం లేకపోతే మీరు మాతో పాటే ఉండొచ్చు, మాకు రూమ్ ఇస్తే చాలు. నో, ఇంతమంది అమ్మాయిల మధ్యన మీకు రూమ్ ఇవ్వడం ఎలా కుదురుతుంది? హలో హలో హలో, మీరు మాకు రూమ్లు ఇవ్వట్లేదు, మా రూమ్లే మీకు ఇచ్చి మేము ఒక్క రూమ్లో అడ్జస్ట్ అవుతాం అంటున్నాం. పోనీలే మేడం, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటే ఆ మజానే వేరు. మజాల కోసం కాదు ఇక్కడికి వచ్చింది. ఒకసారి ఆలోచించండి మేడం. అడ్జస్ట్ కాకపోతే మొత్తం ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయ్యేలా ఉంది. ఓకే, బట్ ఎక్స్ట్రా చేస్తే ఊరుకునేది లేదు. బాబు ఏ మొక్క ఏ వర్గానికి చెందిందో జాగ్రత్తగా చూసి అది నోట్ చేసుకోండి. ఆ మొక్క పేరేంటే? ఓహో, ఇదా? ఆ చేస్తున్నావా? నాకు కూడా తెలియట్లేదే. ఇటురా, ఈ ప్లాన్స్ చూడు. మేడం నడవాలి. మేడం వీటిని ఏమంటారు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి పిచ్చా, నీకేమైనా? నన్ను భయపెట్టాలని చూస్తున్నావు? ఐ లవ్ యు. ఏ ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యు. మేడం కి చెప్పాలా? నిన్ను చూడగానే ప్రేమించాను, అందుకే చెప్పాను. దీని గురించి మేడం దాకా ఎందుకండి కదా, మీ అభిప్రాయం చెప్తే సరిపోతుంది. ఐ హేట్ యు. ఈ లవ్ గివ్ నాకు పడవు.
డిస్టర్బ్ చేసేస్తుంది. బార్కి శాస్త్రీయ నామం ఏంటి? నాకు తెలియదే, మేడం అడుగుదాం. ఏ ఈ ఆకు చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఏంటి ఈ జీవితం, ఎప్పుడూ మొక్కలు ఔషధాలేనా? ఏ మొక్క ఏ కుటుంబానికి చెందిందో ఎప్పుడూ రాసుకోవడమేనా? నాకు ఒక్కరోజుకి ఈ ప్లేస్ బోర్ కొట్టేసింది. నాకు నా బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడే. ఎవడేంటి? నోర్ముయ్. నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పవే. అబ్బా, నా బాయ్ ఫ్రెండ్ బెంజ్ కార్లా అంటాడు. అన్నీ స్మూత్గా ఉంటాయి, వాడితో ఉంటే కాలమే తెలియదే. అవునా? నా బాయ్ ఫ్రెండ్ స్పోర్ట్స్ కార్లా అంటాడే, అన్ని ఫాస్ట్గా జరిగిపోతాయి. అవునా? నువ్వేంటి అలా అంటున్నావు? మరేం చేయనే, నా బాయ్ ఫ్రెండ్ అంబాసిడర్ టైప్, తోస్తే కానీ స్టార్ట్ అవ్వడు. స్టార్ట్ అయితే ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాడు కూడా తెలియదు. ఏయ్ సునీల్, నడిపిద్దామా? ఓకే ఓకే. ఏయ్ సునీల్, నువ్వెవరినైనా ప్రేమించావా? సునీల్ ఎవరిని ప్రేమించాడండి? అంటే నువ్వు ప్రేమిస్తావా? సునీల్ అంటే నేనే కదండి, నేనెవరిని ప్రేమించనండి. ఓ అలాగా, ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదా? సునీల్కి అమ్మాయిలంటే గౌరవం అండి, అలాంటి చేయడు. ముందు మీరు చూసి తీసుకోండి. ఈ రోజుల్లో కూడా నీలా మడికట్టుకుని ఉంటారా? ఉండాలండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సునీల్కి ఇలాంటివి నచ్చవండి, నచ్చవంతే. ఎందుకే అతను ఏడిపిస్తున్నారు? వీడు కొంచెం తేడానే. అవునే, ఏంటి సునీల్కి లైన్ వస్తున్నావా? ఇక్కడున్న వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు ఈ బంగ్లా బయట ఒక దెయ్యం తిరుగుతుందని. దీనప్పా, ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. మనోళ్ళం కలిశాక ఈ కష్టానికి ప్రతిఫలం రాబట్టకపోతే గిట్టుబాటు అవుదు. రే అంజిమా, వచ్చారా? మామా ఎలా ఉన్నావురా? చాలా బాగున్నాను. అరే నీకోసం ఎదురు చూసి చూసి ఇంక చూడలేక నిద్రపోతున్నావురా? నేను వచ్చానుగా, ఇక్కడ నుంచి అన్ని నిద్రలేని రాత్రులే. అంటే మామా రోజు ఫుల్ అనమాట. రే అమ్మాయిలందరూ టైం పాస్ కోసం మన దగ్గరకు వస్తే? అమ్మాయిలు వస్తారా? ఏం మాట్లాడుతున్నారా? ఒకవేళ వస్తే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఏం చేస్తున్నారు అబ్బాయిలు? నైట్ అయితే ఏం చేస్తారు? అదే చేస్తున్నా. అబ్బాయిలేనా చేసేది, అమ్మాయిలు చేయరా? అవునా, అయితే ఓకే. ఇప్పుడు సరే, ఒకవేళ అమ్మాయిలంతా వస్తే అప్పుడేంటి పరిస్థితి? హాయ్ 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 హాయ్. మరి మాకు? యు డోంట్ వరీ. ఓ మాను సూపర్ రా. అమ్మాయిలు పర్లేదురా, ఒకవేళ ప్రబలికే మేడం వస్తేను. ఏంటి న్యూసెన్స్? నేను ఫస్ట్ డేనే చెప్పాను కదా నేను ఈ నాన్సెన్స్ టాలరేట్ చేయనని. ఇది నాన్సెన్స్ ఏంటి మేడం, కామనే కదా. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? కమ్ ఆన్ గర్ల్స్. మొఖానికి ఓ దండం. రే అది నోరా తాటిమట్ట. అలా డలుగున్నారేంటి? ఉన్న మందంతా కొట్టి ఇంకా డలుగున్నారేంటి? ఏహే, ఆ ప్రవళిక మేడం వచ్చి తిట్టిపోయింది బా. ఈ ప్రవళిక కత్తి మన దయా దాక్షిణ్యం మీద బతుకుతూ మనమే జ్వరం చేస్తుందంటరా? తిన్నిలా కాదు. ఏంట్రారా, నేను ఒక్కనే బలైపోవాలా ఏంటి? అది కాదు బా, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి బా. ఎంటర్టైన్మెంట్? ఎస్.
ఎంటర్టైన్మెంటే కదా. ఇప్పుడు దేవకన్యలు వస్తారు పోతారు, మ్యాజిక్ చూడాలి కానీ లాజిక్లు అడగకూడదు. ఓకేనా? ఎంజాయ్.